గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, సీఎం గారికి నా నమస్కారములు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మావతమ్మ, నా భర్త పేరు శ్రీనివాసులన్న. నాకు ఇద్దరు పిల్లలున్నారన్న. మాది బనగానపల్లె, ఆరవయస్సు కులం అన్న. మాది ఓసీలో ఉండడం చాలా గొప్పతనం అన్న. ఓసీలో ఉన్నాడంటే ఆరవయస్సులను గుర్తించి తేవడం కూడా చాలా అగ్రకులాలంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న. మీరు ఇవ్వడం అంటే అగ్రకులాలను గుర్తించి ఇవ్వడం అంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న. ఇదే కాకుండా మీరు మాకు ఈబీసీని ఇస్తాం. మా భర్త 6-5 సంవత్సరాలు అవుతుందన్న చనిపోయి. అంతకుముందుకు గుమాస్తాగా ఉన్నాడన్న. ఏదో ఇంటికి పనిలాగా అన్నట్టు ఏదో టైం పాస్ కోసం టైలరింగ్ చేసుకుంటూ ఉంటున్నా. దానివల్ల నాకు చాలా ఇప్పుడు అదే యూజ్ అయిపోయిందన్న. నాకు అదే టైలరింగే వృత్తిగా అయిపోయిందన్న నాకు. కానీ ఇప్పుడు మీరు ఓసీని కూడా గుర్తించి మాకు ఈబీసీ నేస్తం కింద ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉందన్న. అప్పుడు చాలా బీదరికంగా ఉండేవాళ్ళను. ఇప్పుడు కొంచెం చాలా ఈబీసీ నేస్తం ఇవ్వడం వల్ల 15,000 రూపాయలు వచ్చిందన్న. 45 ఏళ్ళు ఉన్నాయి నీకు, 45 ఏళ్ళు వచ్చినాయమ్మా నీకు అని వాలంటీర్లు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న. మాకు వచ్చి చెప్పడమే కాకుండా మీరు ఇంటింటికి పంపించేసి కూడా మాకు ఇంటికి వచ్చి అతను నాకు కాస్ట్ ఇన్కము పెట్టాలంటే కూడా చాలా కష్టపడ్డానన్న ఇంతకుముందుకు. కానీ ఇప్పుడు అది కూడా మాకు లేకుండా సచివాలయం తరఫున చాలా యూజ్ చేశారన్న. మాకు సచివాలయం వాళ్ళే వచ్చేసి ఇచ్చి ఈబీసీ నేస్తం కింద నువ్వు అర్హురాలు అయినావమ్మా, నీకు 15,000 వస్తాయమ్మా అని మా అకౌంట్లో వేయడం చాలా సంతోషంగా ఉందన్న. అదే కాకుండా మాకు 2 తడవలు వచ్చిందన్న ఈబీసీ నేస్తము. ఆ డబ్బులు వచ్చేసి 30,000 వచ్చాయన్న. ఆ 30,000కి వచ్చేసి నేను నాకు ఆరోగ్యపరంగా పెట్టుకున్నానన్న. ఆరోగ్యానికి ఆపరేషన్కు అవసరం వస్తే ఆపరేషన్కు పెట్టుకున్నానన్న. 30,000 ఎవరిని అడిగినా సహాయం చేయలేదన్న నాకు. 30,000 కూడా ఆ టైంలో మీరు 30,000 ఇచ్చేసి మాకు 2 తడవలు 30,000 ఇచ్చేసి నాకు ఆరోగ్యపరంగా చాలా యూజ్ అయిందన్న. మళ్ళీ అదే కాకుండా చాలా ఇంట్లో ఉండి పేదవాళ్ళు కూడా ఆరవేశులలో అగ్రకులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారని గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్న మాకు. ఎందుకంటే వీళ్ళు కూడా బీదవాళ్ళే అని గుర్తించాలి కదన్న మాకు కూడా. కానీ నవరత్నాలలో మీరు చెప్పలేదన్న ఎక్కడ కూడా. మాకు మీ ఆరవేశులకు ఓసీ వాళ్ళకు ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్న. కానీ మీరు చెప్పకుండా చేశారంటే చాలా సంతోషంగా ఉందన్న. కానీ మాకు ఇదే కాకుండా జగనన్న తోడు కూడా వచ్చిందన్న. పెన్షన్ కూడా నా భర్త చనిపోతున్న ఎలక్షన్లో నెల ఉందనంగా చనిపోయాడన్న. కానీ నాకు పెన్షన్ కూడా ఇంటి దగ్గరికి. ఇంతకుముందుకు ఏ హయాంలో పెన్షన్ కోసం పోతే 4 రోజులు పడుతున్నదన్న. నా తల్లి కోసమే పోయి పెన్షన్ వద్దురామ్మా ఇంటికి వస్తాం ఇంటికి పోదాం రామ్మా అని కూడా పిలుచుకోపోయిన కాలాలు ఉన్నాయన్న. కానీ ఇప్పుడు 1వ తేదీ అయ్యిందా అనే మాకే ఆలోచన వస్తుందన్న. ఎందుకంటే మేము 1వ తేదీ వచ్చిందమ్మా అని మా పనులలో మేము మునిగిపోయి ఉంటాం. 1వ తేదీ వచ్చిందన్న అని వాకిలు తట్టి పిలిచడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల దగ్గరికే పరిపాలన అన్నారు, మీరు ప్రజల దగ్గరికే పరిపాలన చేశారన్న. ఇప్పుడు ఈ పెన్షనే కాదు 3,000 పెన్షన్ కూడా తీసుకుంటున్నానంటే చాలా సంతోషంగా ఉందన్న. జగనన్న చేదోడు కూడా 3 విడతలు వచ్చిందన్న, 10,000 10,000 లాగా. అది కూడా 1 తడవ వేసినారు 10,000. రెండోసారి ఈబీసీ నేస్తం వస్తుందమ్మా నీకు వద్దు అని అంటే కూడా లేదు. విజయవాడ నుంచి ఫోన్ చేయించి అన్నగారు ఫోన్ చేయించి నీకు అర్హురాలు అమ్మా పెట్టుకో అప్లికేషన్ అని కూడా చెప్పారన్న. ఆ విజయవాడ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారన్న మాకు. అంత చాలా సంతోషమైందన్న. ఇంతే కాకుండా మీరు మా మరిది గారికి ఆ అమౌంట్ 30,000 30,000 60,000తో నేను చిన్నగా మిషన్ కొన్నానన్న. మిషన్ తీసుకొని 2 మిషన్లు పెట్టుకొని అప్పుడు ఒక మిషన్తోనే ఉన్నది, ఇప్పుడు జిగ్జా మిషన్ ఓవర్లాక్ మిషన్ పెట్టుకొని చీరలు అమ్ముకుంటున్నానన్న. దానివల్ల నాకు ఇంకా ఇద్దరికి ఉపాధి కూడా కల్పించానన్న. నేను ఇంకా ఇద్దరు పిల్లలకు ఉపాధి కూడా కల్పించానన్న. మీ వల్ల చాలా బాగుంది. ఇప్పుడు 10,000 నుంచి 15,000 దాకా సంపాదించుకుంటున్నాను. నా భర్త లేడు కాబట్టి నా కొడుకు గుమాసాగా ఉన్నాడన్న. కానీ ఇదంత కాకుండా మీరు మా మరిదికి రైతు భరోసా కూడా ఇచ్చారన్న. నా మనవరాలకి పెన్షన్ కూడా అమ్మఒడి కూడా ఇచ్చారన్న నా మనవరాలకి. ఇవన్నీ చేయడం వల్ల చాలా చాలా సంతోషం. కడుపులో పడిన బిడ్డ కానుంచి ముసలితనం వచ్చే వరకు నేనున్నాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న. ఆడవయసులకు ఇంకా ఇంకా మీరు చెయ్యాలని కోరుకుంటూ ఉన్నానన్న.
మాకు ఎందుకంటే విధవాళ్ళని గుర్తించడం ఫస్ట్ టైం మీరు. ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వానికి కూడా మళ్ళీ మళ్ళీ కూడా మీరు వచ్చి మీరే చెయ్యాలని కోరుకుంటూ ఉన్నానన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ధన్యవాదాలు. దయచేసి వెనక ఎత్తి పట్టుకున్న జెండాలు కొంచెం కిందికి దించవలసిందిగా కోరుతున్నాము. వెనక ఉన్న వాళ్లకు వేదిక కనిపించదు. ఇప్పుడు మీరింతసేపు ఎదురు చూస్తూ ఉన్న గౌరవ ముఖ్య